ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా, పెద్దలారా, మరి సహోదర సహోదరులారా, రండి. దయచేసి మన కుటుంబ ప్రార్థన సమయమైంది. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా మన పరిశీలన చేసుకుంటూ, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అనే విషయాన్ని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. కనుక మనం ఆత్మీయంగా బ్రతకాలంటే దేవుని వాక్యమే మనం బ్రతికిస్తుంది. కనుక దావీదు కూడా అన్నాడు, మరి 119వ కీర్తనలో, నా జీవకు ఇది ఎంతో మధురమని చెప్పాడు. నిజమే. కనుక మన ఆత్మీయ జీవితానికి వాక్యం ఎంతో అవసరం. రండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం నుండి మొదటి వచనం నుండి 15 వచనాల వరకు మనం చదువుకుందాం. 15. ఆ కాలమున శిష్యులు యేసుని వద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలబెట్టి ఇట్లనను, మీరు మనసు మార్చుకొని బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. కాగా ఈ బిడ్డల వలె తను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. 5వ వచనం. మరియు ఇలాంటి యొక్క బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు తిరగడరాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో మరి ముంచి వేయబడుట వానికి మేలు. అభ్యంతరం వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుషునికి శ్రమ. కాగా నీ చెయ్యి అయిన నీ పాదమైన నిన్ను అభ్యంతరపరిచినడలా దాని నరికి నీ యొద్దు నుండి పారవేయము. రెండు చేతులైనను రెండు పాదములను కలిగిన వాడవై నిత్య అగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవై అంగహీనుడైనను జీవంలో ప్రవేశించుట నీకు మేలు. 9వ వచనం. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినడలా దాన్ని పెరికి నీ యొద్దు నుండి పారవేయము. రెండు కన్నులు గలవాడై అగ్ని గల నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడే జీవంలో ప్రవేశించుట నీకు మేలు. 10వ వచనం. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకునుడి, వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖము ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్తున్నాను. మీకేమి తోచును? ఒక మనిషినికి 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 ఇంటిని కొండల మీద విడిచిపోయి తప్పిపోయిన దాన్ని వెతకడా? వాడు దాన్ని కనుగొనుట తటస్థించిన ఎడల 99 గొర్రెలను గురించి సంతోషించడం కంటే దాని గురించి ఎక్కువగా సంతోషించునని నిశ్చయముగా మీతో చెబుచున్నాను. అలాగున ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ప్రియులారు గమనించండి, 14 వరకే మనం చదువుకున్నాము, 15 కాదు 14. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మరొకసారి మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి నుండి 14 వచనాలు చదువుకున్నాం. చదవబడిన లేఖన భాగం దీవించు. మన్నా టీవీ పరిచయను జీసీ కేబుల్ నెట్వర్క్ కూడా పనిచేయడానికి సహాయించి బిడ్డల యొక్క ప్రయాసాన్ని దీవించు, ఆశీర్వాదించు. మీ నామానికి మహింపనవలసిందిగా ప్రార్థన చేస్తాం. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రిల్లరా, ఈ మన ఛానల్ ఈ పరిచర్య కొరకు మీరు భారంతో ప్రార్థన చేయండి. ఈ పరిచర్య నిరంతరం మీరు చూస్తూనే ఉండండి, వాక్యం వినండి. ఆత్మీయంగా మీరు మేలు పొందాలని, ఆత్మీయ అభివృద్ధిలోనికి రావాలని, ఆత్మీయ ఎదగాలని ఈ పరిచర్య ప్రారంభించబడింది. ఎవరు బైబిల్ చదవట్లేదో, ఎవరిళ్ళలో కుటుంబ ప్రార్థన లేదో, వారి కొరకై
ఈ యొక్క పరిచర్య స్టార్ట్ చేయబడింది. కాబట్టి మీరు ఇప్పుడు ఈ వాక్య పరిచర్య ద్వారా మీరు బైబిల్ చదువుతున్నారని నమ్ముతున్నా. ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా మీరు కూడా మీ కుటుంబాలు మేలు పొందుతున్నారని నేను నమ్ముతున్నాను. ఇప్పటికే చాలామంది మరి దేవుని వాక్యము వినడం ద్వారా మాకు క్షేమం కలుగుతుందని కొంతమంది ఫోన్ చేస్తున్నారు. అయ్యా, ఉదయకాలం వాక్యము బాగుంది, వాక్యం ద్వారా మేమెంత బలపరచబడుతున్నాం, వాక్యం ద్వారా మేమెంత మేలు పొందుతున్నామని కొంతమంది ఫోన్ కూడా చేయడం జరుగుతుంది. కొంతమంది ఫోన్ చేసి కూడా ప్రార్థన చేయించుకుంటున్నారు, మా పిల్లలు బాగాలేదనో, కుటుంబంలో ఈ సమస్యలు ఆ సమస్యలు ఉన్నాయని కొంతమంది ప్రార్థన చేయించుకుంటున్నారు. మంచిది, ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మీరు కూడా ప్రార్థన చేసుకోండి, మీ అవసరతల కొరకు ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తాం. అయితే నా ఆశ ఏంటంటే మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదవాలి, మీ ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో కుటుంబ ప్రార్థన జరగాలి. కనుక దేవుని వాక్యానికి మీ కుటుంబంలో ప్రాముఖ్యత ఇవ్వండి, ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వండి. అది నా ఆశ, నా కోరిక. కాబట్టి అలాగ మీరు చేస్తారని నమ్ముతున్నారని ప్రియులారా గమనించండి, ప్రార్థన చేసుకోండి. రండి, మత్తయి సువార్త 18:1-14 మనం చదువుకున్నాం. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలబెట్టిట్లను. కాబట్టి శిష్యులకు ఏం ఆలోచన వచ్చింది? భయంకరమైన ఆలోచన వచ్చింది. ఏంటిది ఆలోచన? పరలోకంలో ఎవడు గొప్పవాడు? పరలోకంలో ఎందుకండి వీళ్ళ గొప్పతనం? ఈ భూమి మీద గొప్పతనం ఉంటే చాలదా? ఈ భూమి మీద వాళ్ళు జీవిస్తే సరిపోదంటారా? వీళ్ళు ఏమంటున్నారంటే పరలోకములనే గొప్పవాళ్ళుగా ఉండాలని ఆలోచన. ఇది సైతాన్ ఆలోచన కదండి, ఇది దేవుని బిడ్డల ఆలోచనైనా? ఇది నాలో చాలామంది ఈ గొప్పతనం కొరకు చాలామంది ప్రాకులు ఆడతారు. నేను కూడా ఒక సభ్యుడినిగా ఉండాలి అంటే సంఘములో ఉన్న వాళ్ళంతా నన్ను మెచ్చుకోవాలని, సంఘములో ఉన్న వాళ్ళంతా నన్ను పొగడాలి అనే ఒక తప్పుడు ఆలోచన కొంతమంది కలిగి ఉంటారు. ప్రియులారా గమనించండి, ఈ గొప్పతనం అనేది దేవునికే మహిమ కలగాలి కానీ మనకు కాదు. మనకు కేవలం నిమిత్తమాత్రులమే. దేవుని మందిరంలో ఏదైనా ఉంటే పనిచేయాలా? దైవ సేవకులు కూడా ఏదైనా పనిచేయాలా? దైవ సేవకుడు ఏదైనా చెప్తే మరి దేవుని మందిరంలో ఏ పనైనా మనం చేయడానికి ఇష్టపడాలి. కానీ నేను మందిరంలో గొప్ప వ్యక్తినిగా ఉండాలి అని కోరుకోవడము, అది చాలా దేవుని దృష్టిలో అదేంతో మరి తప్పిదంగా కనబడుతుంది. కనుక నియంత్రణను కోరుకోకూడదు. కానీ ఒకవేళ దేవుడు ఏదైనా నీకు సంఘంలో బాధ్యత ఇస్తే, దేవుడు ఏదైనా నీకు ఒక పరిచర్య ఒక పని అప్పగిస్తే అది చేయడము, అది నీకు ఆశీర్వాదము, అది నీ కుటుంబానికి కూడా ఆశీర్వాదం. కానీ నియంత్రణను కోరుకోవద్దు. నియంత్రణను కోరుకుంటే గొప్ప నష్టాన్ని తెచ్చుకున్న వాడు అవుతావు. సంఘంలో నియంత్రణను, నేను ఒక గొప్ప వ్యక్తినిగా ఉండాలి, అందరూ నా మాట వినాలి, అందరికి నేను తెలిసి ఉండాలి, అందరే నన్ను మెచ్చుకోవాలి, అందరే నా మాట వినాలనేది అది చాలా తెలివి తక్కువతనం. ఆలోచన మనకు రావద్దు. మనం పెరుగుతాం కదా, పాత నిబంధనలలో మనం చూస్తాం ఎవరు వాళ్ళండి. మరి ఆ యొక్క మరి మోషే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా ధూపం వేస్తాం, మీరే కాదు దేవుడు మాకు కూడా ఇచ్చాడని చెప్పేసి వారు దేవుని సేవకులకు దేవుని పరిచర్యకు చాలా అడ్డుదిరిగినారు. అబిరాము, కోరావు, దాతాను వాళ్ళ ముగ్గురు కూడా చూసారా, మేము కూడా చేస్తామని వాళ్ళు పిలవలేదు, దేవుడు చెప్పలేదు, దేవుడు వారికి ఆ బాధ్యత ఇవ్వలేదు. వాళ్ళకి అప్పగించిన బాధ్యత వేరే ఉంది. అది కాదని ఈ పని చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. దేవుడు అప్పగించకముందే, దేవుడు చెప్పకముందే వాళ్ళంతటా వాళ్ళే దూసుకొచ్చారు. మోషే వెళ్ళి ప్రార్థన చేశాడు, రేపు ఉదయ కాలము వారిని ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకురా అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభు అన్నాడు కదా, మీరు పక్కకు తప్పుకోండి, వీళ్ళని నేను మరి వీళ్ళ విషయం నేను చూస్తానని ప్రభు చెప్పాడు. కాడు పక్క తప్పుకున్నారు. తర్వాత ఏం జరిగింది అక్కడ మనం చూస్తున్నాం. నేల నెరవిడిచి ఆ కుటుంబాలను మింగివేసి సజీవ సమాధులుగా చేపట్టారు. వాడు గమనించండి పిల్లారా, నీది కాని దాని కొరకు నువ్వు ప్రాకులాడొద్దు. అది నా తలంపు. నీది కాని దాని కొరకు సంఘములో కానీ ఎక్కడైనా సరే నీది కాని దాని కొరకు నువ్వు ప్రాకులాడబోకు. దేవుడు ఏదైనా అప్పగిస్తే చేయి, కానీ
నీ అంతటి నేను పెద్దవానిగా ఉండాలి, అట్టుండాలి, ఇట్టుండాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నా మాట వినాలి, అందరూ నన్ను పొగడాలనే అటువంటి ఆలోచన, అది సైతాన్ ఆలోచన. లూసిఫర్ సైతాన్ కూడా అదే అనుకున్నాడు కదా, దేవుని కంటే నా సింహాసనం ఎక్కువ చేసుకోవాలి, దేవుని కంటే నేను మంచి పేరు తెచ్చుకోవాలి, దేవుని కంటే నేను ఎక్కువ ఘనత పొందాలి, దేవుని కంటే ఎక్కువ నేను కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలని హృదయంలో ఆలోచన చేసుకున్నాడు. అయితే దేవుడు సైతాను లూసిఫర్ని కింద పడవేశాడు. దేవునితో ఉన్న సంబంధం సాంగత్యం పోగొట్టుకున్నాడు. గొప్ప నష్టమై తలంపు ఏంటంటే ప్రియులారా, ఇక్కడ శిష్యులు కూడా మనం చూస్తున్నాం ఏంటంటే పరలోకంలో ఎవరు గొప్పవారు అంటే అప్పుడు వెంటనే అన్నా పేతురు అన్న నువ్వే ఉంటావులే అన్నాడా, అన్న యోహాన్ అన్న నువ్వే ఉంటావులే పరలోకంలో గొప్పవాడనా అన్నాడా, ఆంధ్రేయన్న నువ్వు పరలోకంలో గొప్పవాడవుగా ఉంటలే అన్నా అని ఆయన ఆంధ్రేయానికి చెప్పాడా, బర్తులమ్మాయి నువ్వు కూడా పరలోకంలో గొప్పవాడు ఉంటావనే అని చెప్పాడా, ఏమండి ఎవరికి చెప్పలే. ఆయన ఒక మాట చెప్పాడు, ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి వారి మధ్యలో నిలబెట్టి అప్పుడు అన్నాడు, ఇదిగో ఈ బిడ్డను చూడండి, ఈ బిడ్డలాంటి స్వభావం కలిగిన వాళ్ళే పరలోకంలో గొప్పవారుగా ఉంటారు. కనుక చిన్నబిడ్డ కొడితే కొడతారా అండి, కొట్టరు. చిన్నబిడ్డ మన తిడితే తిడతారా, తిట్టరు. ఆ చిన్నబిడ్డ ఏ జీమంట, చిన్నబిడ్డ యొక్క మనసు మనకు తెలుసు. చిన్నబిడ్డలో కోపం ఉండదు, చిన్నబిడ్డలో అలుగుడు ఉండదు, చిన్నబిడ్డలో ద్వేషం ఉండదు, చిన్నబిడ్డలో కక్ష ఉండదు, చిన్నబిడ్డలో మరి అవిధేయత ఉండదు, చిన్నబిడ్డలో ఈర్ష ఉండదు, చిన్నబిడ్డలో కపటం ఉండదు. అయితే శిష్యులకు చెప్పాడు, ఇగో ఈ బిడ్డలాగా మీరు ఉంటే పరలోకంలో మీరు గొప్పవారుగా ఉంటారని. అంటే అర్థమేంటి, శిష్యుల్లో కూడా ఇలాంటి మరి భూసంబంధమైన స్వభావం వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు నేరుగా చెప్పకుండా ఎదుగో చిన్న బిడ్డను తీసుకొచ్చి వారి మధ్య నిలబెట్టి ఆ సంగతులన్నీ వారికి చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు ఏం జరిగిందో చూడండి, 4వ వచనం, కాగా ఆ బిడ్డల వల్ల తను తాను తగ్గించుకున్న వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. 5వ వచనం, మరియు ఇలాంటి యొక్క బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడి మెడకు తిరగడరాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో మరి ముంచి వేయబడుట వానికి మేలు. కాబట్టి పిల్లరా, చిన్నబిడ్డలాంటి మనసు, చిన్నబిడ్డలను కూడా మనం ఆటంకపరచకూడదంట. కొన్నిసార్లు పిల్లలు మేము మందిరానికి వెళుతున్నాము డాడీ అంటే కూర్చో, మందిరం అంట మందిరం, ఏ మందిరం చదువుకో అంటారు కొంతమంది. పిల్లలను ప్రార్థనకు వెళ్ళనివ్వరు పిల్లల్ని, కొంతమంది అయితే బైబిల్ చదువుకోనివ్వరు, పిల్లలకి ఎంతో అభ్యంతరంగా ఉంటారు. ఏం బైబిలు, ఏం ప్రార్థన, పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి లేకపోతే నువ్వు చదువుకో, నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని పిల్లల్ని తిడుతూ ఉంటారు తల్లిదండ్రులు. కానీ పిల్లల్ని అభ్యంతర పరిచయాలుగా ఉంటేనంట ఇక్కడ రాయబడి ఉంది, తిరగట రాయి కట్టుకొని సముద్రంలో పడితే మంచిది అంటాడు యేసుప్రభువు. మెడకు తిరగరాయి కట్టుకొని సముద్రంలో పడితే మంచిది అంటాడు. అంటే చిన్న బిడ్డలను మనం అభ్యంతరపరచొద్దు, చిన్న బిడ్డలకు మనం ఆటంకం చెప్పకూడదు, బిడ్డలకు మనం మంచి మంచి విషయాలు చెప్పాలి, బిడ్డలను ఆత్మీయంగా మనం పెంచాలి. మనం వెళ్ళకపోయినా బిడ్డలను మందిరానికి నడిపించాలి, మందిరానికి వెళ్ళి బిడ్డ అని చెప్పాలి, వెళ్ళు పాటలు అయిపోతున్నాయి పరిగెత్తండి అని చెప్పాలి, వాక్యం వినండి పాటలు నేర్చుకోండి చక్కగా మందిరంలో ఒలివ మొక్కల వల్ల మీరు కూడా ఎదగండి అని మన పిల్లలకు సపోర్టు చేయాలి, వారిని బలపరచాలి, వారు ఆత్మీయంగా పెంచాలి, మనం కూడా ఆత్మీయంగా పెంచబడాలి. ఈ విషయాన్ని ఇక్కడ ప్రభు వారు గట్టిగా మనకు నొక్కి చెబుతూ ఉంటున్నాడు. తర్వాత ముందుకు వెళ్దాం మనం. 7వ వచనం, అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవరి వలన అభ్యంతరములు వచ్చినో ఆ మనిషికి శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవరి వలన అభ్యంతరాలు వస్తాయో ఆ మనిషికి శ్రమ అన్నాడు. నిజమే. కనుక ఒకవేళ మనం సంఘంలో ఉన్నట్లయితే అభ్యంతరాలు తీసుకురాకూడదు. అదేదండి, మన పని మనం చేసుకోవాలా, క్షేమంగా మనం ఇంటికి రావాలి, కానీ మన అభ్యంతరాలు సృష్టించే వారంగా మనం ఉండకూడదు. లేనిపోని మాటలు చెప్పి అనవసరంగా అనవసరమైన మాటలు చెప్పి సంఘాన్ని కలవరపరచకూడదు, మనము మన కుటుంబాలు కూడా కలత చెందకూడదు. కనుక మనం అభ్యంతరపరిచే వారంగా మనం ఉండకూడదు.
సాధ్యమైనంత వరకు సహకారులముగానే ఉండాలి. కానీ సంఘానికి పరిచయకు మనం అభ్యంతర పరిచయంగా అభ్యంతర పరిచయవారంగా మనం ఉండకుండా జాగ్రత్త చూసుకుందాం. ఇక్కడ అంటాడు, ఎవరి వలన అభ్యంతరములు వచ్చునో వారిని నేను దీవిస్తా అన్నాడా దేవుడు. ఇక్కడ అభ్యంతరములు తీసుకొచ్చే వారిని నేను దీవిస్తానన్నాడా, అభ్యంతరములు తీసుకొచ్చే వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తానన్నాడా, అభ్యంతరములు తీసుకొచ్చే వారి ఉద్యోగంలో వారిని దీవిస్తానన్నాడా. కాదు కాదు, ప్రియులారా గమనించండి, అక్కడ మనం చూస్తే వారికి శ్రమ అన్నాడు దేవుడు. ఒకవేళ నీ ద్వారా ఏదైనా సమస్య సంఘంలో వస్తుందేమో, నీకు శ్రమ, అలాంటి పరిస్థితిని గురి కావద్దని ప్రభు నామను మనవి చేస్తున్నావు. దీనుడవుగా ఉండు, తగ్గించుకునుడు. దేవుని మందిరంలో, నీ ఆఫీసులో, నీ ఇంట్లో ఎక్కడికి వెళ్ళినా తగ్గింపు కలిగిండు, విధేయత కలిగిండు. దేవుడు నీ పక్షంగా ఆయన పోరాడతాడు. నువ్వు కంప్లీట్గా తగ్గించుకుని విధేయుడు అయితే దేవుడు నీ పక్షంగా పోరాడి నీకు ధైర్యం ఇస్తాడు. ఆ తర్వాత నుండి మనం ముందుకెళ్దాం. 8వ వచనం, కాగా నీ చెయ్యైనను నీ పాదమైన నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. పిల్లలారు ఇక్కడ గమనించండి, చేయి అభ్యంతర పడితే చేయి తీసేయమన్నాడు. ఒకవేళ కాలు అభ్యంతరం చేస్తే కాళ్ళు తీసేయమన్నాడు. కన్ను అభ్యంతరం చేస్తే కన్నును తీసేయన్నాడు. అంటే అర్థమేంటి, అర్థమేంటమ్మా? పిల్లలారు మనం గమనించండి, మన పాదాలు పోగుడిన స్థలానికి పోతాయి. చాలామంది క్రైస్తవులు అనే వాళ్ళు మరి సినిమాకు వెళుతున్నారు, క్రైస్తవులు అనే వాళ్ళు అడిగి వెళ్ళి లేదా ఊరు బయట ఎక్కడ చెట్టు కింద తాగుడికి వెళుతున్నారు, బ్రాందో విసుకో కల్లో ఏదో ఒకటి. పిల్లరా, ఆ కాళ్ళు దేవుని మందిరానికి రావు, కానీ ఆ కాళ్ళు పాపం చేయడానికి పరిగెత్తుతున్నాయి. ఆ కాళ్ళు దేవుని మందిరానికి తీసుకుని రావట్లా పాపం చేయడానికి పరిగెత్తున్నాయి. జాగ్రత్త, ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తర్వాత నీ చేతులు లంచాలు తీసుకుంటున్నాయేమో జాగ్రత్త, నీ చేతుల చేత దొంగ సంతకాలు పెడుతున్నావేమో జాగ్రత్త, నీ చేతులు అపవిత్రమైపోయినావేమో జాగ్రత్త, నీ చేతులతో ఇతరులను కొడుతున్నావేమో జాగ్రత్త. అయితే ప్రభు అంటాడు, 2 కాళ్ళు కలిగి నరకంలో పడేదానికంటే, 2 చేతులు కలిగి నరకంలో పడేదానికంటే, 2 కళ్ళు కడిగి నరకంలో పడేదానికంటే, 1 కాలు 1 చెయ్యి 1 కన్ను కలిగి ఉండి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తే మంచిది కదా అంటున్నాడు దేవుడు. ప్రియమైన స్నేహితుడా, సోదరి, వాక్యం అర్థమవుతుందా నీకేమైనా? మన చేతులు, మన కాళ్ళు, మన కళ్ళు అపవిత్రపరచుకోకూడదు. ఏం కారణం? యేసుక్రీస్తు వారు ఆయన ప్రశస్తమైన రక్తము చేత ఆయన మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మన అవయాలు నీతికి సాధనములుగా చేసుకోవాలి, కానీ పాపమునకు సాధనములుగా మన అవయాలను చేసుకోకూడదు. కాబట్టి 2 కన్నులు కలిగి నరకంలో పడేదానికంటే 1 కన్ను కలిగి జీవంలో ప్రవేశించడం మేలనే విషయాన్ని ఇక్కడ మనకు గుర్తు చేయబడతా ఉంది. రండి ముందుకెళ్దాం కొంచెము. 10వ వచనం, ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూసుకునండి. వీరు దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖము ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందరని మీతో చెప్పుచున్నాను. కాబట్టి చిన్నవారంట ఏం చేయాలంటే వారిని మనము తృణీకరించకూడదంట. కనుక తండ్రి ముఖం ఎల్లప్పుడూ వారు చూస్తారని రాయబడింది. కావున పిల్లరా, చిన్నబిడ్డలను మనం ఎప్పుడు కూడా తృణీకరించకూడదు, వారిని అవమానపరచకూడదు, వారిని దుఃఖపరచకూడదు. కనుక వారికి చేయవలసిన సహాయం లోకంలో మనం చేయాలనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడతా ఉంది. రండి 11వ వచనం, మీకేమి తోచును? ఒక మనిషినికి 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 వాటిని కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన దాని వెతకడా? పిల్లలారా, ఇక్కడ మనం గమనించి చూస్తే గొర్రె తప్పిపోయింది. లూకా సువార్తలో 15వ అధ్యాయంలో మనం చూస్తాం, ఫస్ట్ నాణం తప్పిపోయింది, ఆ తర్వాత గొర్రె తప్పిపోయింది, ఆ తర్వాత కుమారుడు తప్పిపోయినాడు. కనుక నాణము, గొర్రె, కుమారుడు, 3 తప్పిపోయినాయి. పిల్లరా, తప్పిపోయిన దాని గురించి మనమేం చింత పెట్టుకుంటామా? పోతపోయినాలే,
ఇంకోటి కొనుక్కుందాములే అనుకుంటారండి. కాదు కాదు, ఎక్కడ పోయినాయి, ఎక్కడున్నాయి, ఎక్కడ దొరుకుతాయని వేదనతో దుఃఖంతో మన పోయిన వస్తువులను వెతుకుతూ ఉంటాం. అట్లాగే యేసుప్రభు వారు కూడా తప్పిపోయిన దాన్ని వెతకడానికి 99 వాటిని వదిలిపెట్టి ఒకదాని కోసం ప్రభు వెళ్ళాడు. ప్రియులారా గమనించండి, ఆ ఒక్కరం మనమే. మనమే ఈ లోకంలో తప్పిపోయినాం, పాపమునకు బానిసలైపోయినాం, పాపానికి మనము చోటిచ్చినాం, సైతాను వలయములో మనం బ్రతుకుతున్నాం. అయితే మన రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచినాడు. ఆయన, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మరణముతో సవాల్ చేసి ఆయన తిరిగి లేచినాడు. మిల్లరా, ఆయన తండ్రి యొద్ద తన కుడిపార్శ్వమును కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో పిల్లరా, తప్పిపోయిన నిన్ను వెతకడానికే ప్రభు వచ్చాడు. ఆ గొర్రెవు నీవే, నీవే తప్పిపోయినావు, దేవుని మార్గంలో లేవు, దేవుని చిత్తంలో లేవు, బైబిల్ వెళ్ళడానికి నీకు చదవడానికి కష్టంగా ఉంది, ఆదివారం ప్రార్థనకు వెళ్ళడానికి కష్టంగా ఉంది. ఇది సైతాను కార్యాలు కదా, జ్ఞాపకం పెట్టుకో. అలాంటి ఆలోచనను కలిగి ఉండకూడదు, అలాంటి తలంపులను కలిగి ఉండకూడదు. నీకోసమే ప్రభు వచ్చింది. లూకా సువార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చాను అనే వాక్యంలో రాయబడింది. కనుక తప్పిపోయిన నీకోసమే ప్రభు వచ్చాడు. 33.5 సంవత్సరాలు లోకములు జీవించి మనందరి కొరకాయ శిలువలో బలియాగం చేయబడింది. నీవు కూడా యేసుప్రభుని అంగీకరిస్తే, యేసుప్రభుని చేర్చుకుంటే నీ పాపములు క్షమించబడి నువ్వు దేవుని బిడ్డవైతే దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత ముందుకు రండి, 11వ వచనం. మీకేమి తోచును, ఒక మనిషినికి 100 గొర్రెలు కలిగి ఉన్న వాడిలో ఒకటి తప్పిన 99 కొండల మీద విడిచిపెట్టి తప్పిన దాన్ని వెతకడా? 13, వాడు దాన్ని కనుగొండ తటస్థించినలా 99 గొర్రెలను సంతోషము కంటే ఒకదాని ఎక్కువగా సంతోషించడం మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 14వ వచనం. అలాగున ఈ చిన్నవారిలో ఒకడినైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఎంత దయగలిగిన దేవుడు, ఎంత కృప కలిగినటువంటి దేవుడు ఆయన. ఎట్లా మనకు సహాయం చేస్తాడు, ఎట్లా మనకు మేలు చేస్తాడనే విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. పిల్లరా, దేవుడు ఈ ప్రజలకు ఎట్లా మేలు చేశాడో మనకు కూడా మేలు చేస్తాడని నమ్ముతున్నా. మీరు కూడా ప్రార్థన చేసుకోండి, ప్రభుని అడగండి, ప్రభువా నా కుటుంబ విషయం, నా బిడ్డల విషయం ఏంటి నాయన. నువ్వు దేవుని అడిగినట్టయితే దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని ఆయన జరిగించేవాడుగా ఉన్నాడు. ఇరా, ఈ యొక్క ఉదయకాలంలో ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడి నమ్ముతున్నాను. ఇంకా ఎవరైతే మారు మనసు రక్షణ లేదో, ఎవరైతే ఇంకా పాపక్షమాపణ లేదో, ఇప్పటికైనా యేసు ప్రభువారిని అంగీకరించి మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని యొక్క రాజ్యము కొరకు నువ్వు సిద్ధపడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఇంకా బైబిల్ కొనుక్కోకపోతే ఎప్పటికైనా బైబిల్ కొనుక్కోండి. ఇంట్లో కుటుంబ ప్రార్థనలు చేసుకోండి. కుటుంబ ప్రార్థనలు మీ పిల్లలను కూడా పిలిచి కూర్చోబెట్టండి. వారి చేత కూడా వాక్యం చదివించండి, వారి చేత కూడా ప్రార్థన చేయించండి. కుటుంబ ప్రార్థనే మన ఇంటికి ఆశీర్వాదం, కుటుంబ ప్రార్థనే మన ఇంటికి భద్రతనిస్తుంది, కుటుంబ ప్రార్థనే మన ఇంటికి క్షేమాన్ని కలిగిస్తుంది. కాబట్టి చాలామంది ఇళ్లలో బైబిల్ చదివే అలవాటు కూడా లేదు, కొంతమందికి కుటుంబ ప్రార్థన చేసుకునే అలవాటు కూడా చాలామందిలో లేదు. ఇప్పటికైనా చేసుకోండి, ప్రభు మీకు సహాయం చేస్తాడు, మీ బిడ్డలను దీవిస్తాడు, మీ రెక్కల కష్టాన్ని దీవిస్తాడు. అంత మాత్రమే కాకుండా ఈ లోకం విడిచిన తర్వాత మనం దేవుని యొక్క రాజ్యంలో, పరలోక రాజ్యంలో మనం అక్కడ ప్రవేశించనంటున్నాం. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. చూసారా, ఒకడైనను నశించుట పరలోకమందు మీ చిత్తము కాదు. పిల్లరా, ఏ ఒక్కరైనా నశించిపోయి ఆయన చిత్తము కానే కాదు. ఆయన అందరూ సంతోషంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలని కోరుతున్నాడు. ఇవరే కాల సమయంలో
వాక్యం వింటున్నటువంటి తమ్ముడా, చెల్లి, అక్క, అన్న, వాక్యం ఏమైనా అర్థమైందా? వాక్యం అర్థం చేసుకున్నావా? అలాగైతే నీ జీవితంలో కూడా నువ్వు ప్రార్థన చేసుకో. ప్రభునామానికి మహిమ కలిగించు, ప్రభునామానికి కృతజ్ఞత చెల్లించండి, ప్రభు మీకు సహాయం చేస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1-14 వచనాలు మా గమనాన్ని తీసుకొచ్చా. ధ్యానించుకున్న ఈ మాటలు దీవించము, ఆశ్రయించము నాయన. దేవా, ఈ వాక్యం ద్వారా అనేకులు మేల్కొల్పబడినట్లు సహాయం చేయనైనా ప్రభా కనికరించండి. దేవా దయ చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మన్నా టీవీ ద్వారా జరిగించబడుతున్న ఈ పరిచయం కూడా దీవించండి. జీసీ కేబుల్ నెట్వర్క్ కూడా పనిచేయడానికి సహాయం చేయమని, ఇక్కడ మోకరించిన వారందరూ కూడా దించు, వారి కుటుంబాలు, వారి పొలం పంట, వాళ్ళ వ్యాపారము, ఎవరెవరు ఏ పనులు చేసుకుంటున్నారో ప్రభు వారిని దీవించమని ప్రార్థించు. పిల్లల చదువులు, వారి వివాహ విషయాల్లో కూడా మెడలకు సహాయం చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.